హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. మా టీవీని స్టార్ టీవీ కొనేయగానే స్టార్ స్టేటస్ రాలేదు. బిగ్ బాస్ షో హిట్ కావడంతో ఆ స్టేటస్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఆ స్టేటస్ మళ్ళీ మెల్లగా జారుతుంది, బిగ్ బాస్ షో రేటింగ్ కరుగుతుంది. ఇదే విషయమై హీరో ఎన్టీఆర్ మా టీవీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్ మా లోకల్ హెడ్ ఆలోచన విధానంతోనే బిగ్ బాస్ షో రేటింగ్లు నిలువున నీరు కారుతున్నాయన్న ఒపీనియన్తో ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ టైంలో ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్ 2 అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఇంతకీ కథ ఏంటంటే, స్టార్ మా లోకల్ హెడ్ గా ఉన్న వ్యక్తి మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కాదు. హెల్తీ, ఎడ్యుకేషన్, టాలెంటెడ్నే, కానీ ఆయన లెక్కలన్నీ రెవెన్యూ చుట్టూ తిరుగుతున్నాయని వినికిడి. ఎంతమంది చూశారు, ఎంత పేరు వచ్చిందన్న దానికన్నా ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలిగాం అన్నది అతని ఆలోచనగా తెలుస్తుంది. అందుకే ఎవరు ఎంత చెప్పినా వినకుండా గంట కార్యక్రమాన్ని గంటన్నర చేసి దాన్ని అప్పటికప్పుడే రిపీట్ పెట్టి మర్నాడు కూడా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ చేయించే పని పెట్టుకున్నారట. దీనివల్ల సగటు రేటింగ్లు దారుణంగా పడిపోయాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ స్వయంగా చెప్పినా సదరు సీఈఓ వినలేదని తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్ కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండో సీజన్ అగ్రిమెంట్కు వచ్చినప్పుడు ఖచ్చితంగా తన వైపు నుంచి కొన్ని నిబంధనలు పెట్టి కానీ సైన్ చేయకూడదని తారక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మహా అయితే చిన్న తెర మీదకు వచ్చి ఓ మంచి షో చేసి పేరు తెచ్చుకున్నానని చెప్పుకున్నట్లు అవుతుంది. లేదు అంటే మరోసారి మంచి షో చేయడానికి పక్కాగా రంగంలోకి దిగినట్లు అవుతుందని ఆ మేరకు తారక్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రాయలసీమ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ల విషయంలో కూడా స్టార్ మా సీఈఓ సాంప్రదాయ పద్ధతులకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు, దాంతో సీమలోని చాలా ప్రాంతాల్లో స్టార్ మా ప్రసారాలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తుంది. ఇన్ని జరుగుతున్న స్టార్ మా యాజమాన్యం కావాలని ఓ సీఈఓ రిక్రూట్ చేసినందుకు ఆయనను మార్చే అవకాశాలు లేవు. అందువల్ల ఎన్టీఆర్కు స్టార్ మాకు రెండో సీజన్ విషయంలో కుదిరే అగ్రిమెంట్ కాస్త ఆసక్తికరంగానే ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.